నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం. నా పేరు శబానా. వనదేవతలను దర్శించుకున్న మంత్రి సీతక్క తాడ్వాయి మండలం మెడారంలో వనదేవతలను దర్శించుకున్న పంచాయతీరాజ్ స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క. ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారంలో శ్రీ సమ్మక్క సారలమ్మల అమ్మవార్లను దర్శించుకున్న తెలంగాణ పంచాయతీరాజ్ స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క మేడారంలో సీతక్కకు గిరిజన పూజారులు, ఎండోమెంట్ అధికారులు సన్నాయి డోలు వాయిద్యాలతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి తులాభారం వేసుకుని 85 కిలోల నిలువెత్తు బంగారం అమ్మవార్లకు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఐటీడీఏ క్యాంప్స్ ఆఫీస్లో 2024 ఫిబ్రవరిలో జరిగే మేడారం జాతర నిర్వహణ విషయమై పలు శాఖలకు చెందిన అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. జాతరలో వసతుల కోసం ప్రభుత్వం 75 కోట్లు కేటాయించిందని, పనులకు టెండర్లు నిర్వహిస్తామన్నారు. జాతరకు 1 కోటి మంది భక్తులు వస్తారని, అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. రిపోర్టింగ్ బై ములుగు జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తుర్సా చాంటి. అదే ఎందుకు మనలు అతిపెద్ద ఆదివాసి జాతర శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర 2 సంవత్సరాలకు ఒకసారి మనం అత్యంత వైభవంగా భక్తుల యొక్క విశ్వాసాలకు నమ్మకాలకు అనుగుణంగా తల్లుల యొక్క కీర్తిని ప్రపంచానికి చాటే విధంగా ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి పూజార్లు ఆదివాసీల సాంప్రదాయబద్ధంగా పూజా కార్యక్రమాన్ని నిర్వహించుకుంటా ఉన్నాం. అయితే ఈసారి మనకు జాతర కూడా కొద్దిగా లేటుగానే వస్తుంది. ఫిబ్రవరి 21 నుంచి వస్తుంది కాబట్టి, అదే కాకుండా ఎన్నికలు వచ్చిన సందర్భంలో మరి రావాల్సినటువంటి నిధులు తెచ్చుకోవడం కూడా కొంత లేట్ అయింది. దానికి కారణం ముఖ్యంగా ఎలక్షన్ కోడ్, ఎలక్షన్స్ ఉండడము. మరి మా మంత్రివర్గము 7వ తారీఖు నాడు మేమందరం కూడా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసి, మరి 9 తారీఖులలో మాకు ఒక అంటే శాఖలు కేటాయించిన తర్వాత 15వ తారీఖు నాడు అధికారులు మన జిల్లా యంత్రాంగం ఏదైతే అంచనాలు వేసి ఇచ్చారో, ఎస్టిమేషన్స్, జాతర నిర్వహణకు కావలసినటువంటి ఖర్చు అంతా కూడా 75 కోట్లను వారు మాకు కలెక్టర్ గారు పంపించడం జరిగింది. పంపించిన వెంటనే మరి ముఖ్యమంత్రి, మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వాటిని చూసి, ఎందుకంటే వారు కూడా అనేక సందర్భాల్లో సమ్మక్క సారలమ్మ దగ్గరికి వచ్చి మరి మొక్కుకున్నటువంటి భక్తుడే, ఆయన యొక్క పాదయాత్ర కూడా ఈ ప్రాంతం నుంచే ప్రారంభించింది కూడా మీకు అందరికీ తెలుసు. అనేక సందర్భాల్లో కూడా వారు ఎంపీగా, ఎంపీ కాకముందు ఎమ్మెల్యేగా ఇట్లా దఫాలుగా వచ్చి మొన్నటిసారి కూడా ఇక్కడ నుంచి పాదయాత్ర చేసి చెప్పగానే వారు వెంటనే సంతకం పెట్టించి, మరి అదేవిధంగా ఫైనాన్స్ నుంచి కూడా బట్టి విక్రమార్కన్న గారు కూడా వారు కూడా మరి రిలీజ్ చేయడం జరిగింది 75 కోట్లతో. కొంతమందికి అనుమానాలు ఉండొచ్చు 75 కోట్లైనానే, ఖచ్చితంగా ఇక్కడ ఏ అవసరం ఉన్నా జాతర నిర్వహణ కోసం, అదేవిధంగా ఈ ప్రాంత అభివృద్ధి కోసం, ఈ ప్రాంత బిడ్డగా, ఆ తల్లుల బిడ్డగా, మా ఇంటి ఇలవేల్పులుగా, ఇక్కడ ఎంతో విశ్వాసంతో నమ్మకంతో వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా మేమందరం కూడా పనిచేయాలని అధికారులందరూ, ఇక్కడ ఉన్నటువంటి టీం, అదేవిధంగా ఇంతవరకు సమీక్షలో పాల్గొన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ అధికార యంత్రాంగం కానీ అందరం కూడా ప్రతిన బూనడం జరిగింది. ఎవరికి ఎలాంటి భేషజాలు కానీ, విభిన్నమైనటువంటి అభిప్రాయాలు కానీ లేకుండా అందరం ఒకటే ఫ్యామిలీ, అందరం సేవకులం,
సమ్మక్క సారలమ్మ సేవలో ఈ 2 మంత్స్ ఈ 2 నెలలు ఖచ్చితంగా అన్ని రకాలుగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్తూ భక్తుల అవసరాలు తీర్చే విధంగా ఒక ప్రణాళిక రూపొందించుకోవడం జరిగింది. మొన్ననే 15వ తారీఖు నాడు జీవో రాగానే కలెక్టర్ గారు అదేవిధంగా ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగం అంతా కూడా ఆయా శాఖలకు చెప్పేసి వెంటనే టెండర్స్